మంచి స్కిట్ చూపించబోతున్నాం ఇప్పుడు. రేడియో మిర్చి అండ్ ఈటీవీ ప్లస్ ఇన్ కాంబినేషన్ కండక్ట్ చేసిన వాయిస్ ఫ్యాషన్ హంట్ లో వాళ్ళు ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూద్దాం. బట్ బిఫోర్ దాట్ వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారంట, అడగండి. హాయ్ రఘు మాస్టర్. హాయ్ హాయ్ హాయ్. మీకు ప్రణవ్ కంటే చాలా ఇష్టం కదా సార్, కుదిరితే నెక్స్ట్ జన్మలో కూడా అక్కని చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఏడు జన్మలు ఎనిమిది జన్మలు డైలాగ్ తెలియదు కానీ ఈ ఇయర్ ఈ జన్మ అయితే సక్సెస్ఫుల్ గా చేస్తే డెఫినెట్ గా అన్ని జన్మలు అలానే వస్తాయన్న ఫీలింగ్. నేను అండం ఏంటంటే అంత బాగా దీన్ని వెళ్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ కొంచెం డౌట్ పెట్టి ఒకవేళ గనక నెక్స్ట్ జన్మలో రఘు మాస్టర్ బట్టతోళ్ళ ఉడకబడితే అయినా అతన్నే ప్రేమిస్తావా? నాకు పెద్ద అపిరియన్స్ తో సంబంధం లేదు. హాయ్ రఘు మాస్టర్. హాయ్ హాయ్. మై నేమ్ ఇస్ మహేష్ యాదవ్. మీరు ఎప్పుడైనా షూటింగ్ వెళ్తేప్పుడు కానీ వదిలేసి వెళ్తున్నారని ఫీల్ అయ్యారా? రెండు విధాలుగా అవుతుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే నిజంగానే మిస్ అవుతుంటాము, ఇంకొకసారి ఏంటంటే అబ్బాయి ఎంత హ్యాపీగా పడుకుందో చూడు. మాక్సిమం టైం దొరికినప్పుడల్లా ఇంట్లోనే ఉంటాను, ఎప్పుడు అలా ఫీల్ అవ్వను ఎందుకంటే షూటింగ్ వెళ్ళిన పచ్చసలు ఫోన్ చేస్తూ ఉంటాను. మీతో నాకు డాన్స్ చేయాలని ఎప్పటి కోరిక ఉంది. అరే తప్పకుండా చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు రేడియో మిర్చి పర్ఫార్మెన్స్ కిట్ చూద్దామా? ఓకే. మందుకి వేళాయేరా, అమ్మకి బుక్ అయిపోయేరా, ఇదంట స్కిట్. హలో. అరే మామా, స్మెల్ వస్తుందా? ఫోన్ లో స్మెల్ ఎట్టు వస్తుందా? మంచి ఐడియా. రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి రా పోయి నువ్వు? ఎక్కడ తగలవుడా దళిద్రుడా? వెళ్ళవరా రాత్రంతా? ఎక్కడికి వెళ్ళవరా దళిద్రుడా? దళిద్రుడా ఎక్కడికి వెళ్ళవు? దళిద్రుడా కాదమ్మా. మొన్న నాకు ఎదురు చెప్పవారా దళిద్రుడా? రాత్రంతా ఇంటికి ఎక్కడ కాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి వెళ్ళానమ్మా. శివ గారింటికి? వాడింటికి వెళ్ళదని ఎన్ని సార్లు చెప్పాలి? వాడింటికి వెళ్ళదని ఎన్ని సార్లు చెప్పాలి? వాడు అమ్మాయిలతో తిరుగుతాడు, తాగుతాడు, చదువుకోడని చెప్పాను కదా అమ్మా. నన్ను అనుమానిస్తున్నావా అమ్మా? రాత్రనక పగలనక ఎండనక వాననక నువ్వు కష్టపడి నన్ను చదివిస్తే నేను చెడగొట్టే పని నేనెందుకు చేస్తానమ్మా? నేను నీ కొడుకునమ్మా, నీ కొడుకుని. నా కొడుకుని నేను అపార్థం చేసుకున్నాను. నిన్ను అపార్థం చేసుకున్నాను నాయనా, నన్ను క్షమించు నాయనా. మీ కోసం టిఫిన్ చేసి పెడతాను నాన్న, మీ కోసం టిఫిన్ చేసి పెడతాను. బాగా జీడిపప్పు లేదు, జీడిపప్పు. ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది? మూడు సబ్జెక్టులు దొబ్బాయమ్మా. మూడు సబ్జెక్ట్ పోయినాక కూడా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఉప్మా కావాలరా నీకు? ఫెయిల్ అయింది కాక అమ్మా. మూడు సబ్జెక్టులు ఎందుకు దొబ్బాయో తెలుసా అమ్మా? ఎందుకు? నీ వల్లే అమ్మా, నీ వల్లే. నా వల్లనా? అప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదని కోలుకోవాలని గుళ్ళ చుట్టూ తిరిగి పూజలు ప్రదక్షిణాలు చేశారమ్మా. నేను నీ కొడుకునమ్మా, నీ కొడుకు.
నా బాబుని తప్పుగా అర్థం చేసుకున్నాను నాయనా. నేను ఈ రోజు నీకు చికెన్ వండి పెడతాను, చికెన్ చేసి పెడతాను. ఈ రోజు మా బాబుకు నేను చికెన్ వండి పెడతాను. శివ ఏడున్నాడు రా నీ ఫ్రెండ్, ఇదే రానా ఆ నిల్లు, ఇదేనా ఇదే. అరే నువ్వేంటా ఇక్కడ? అర్జును నీ దయ్యాల గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. దీన్ని ఎందుకు తీసుకొచ్చారా? ఏంది బే పడుకోని ముచ్చట్లు పెడతారు, పడుకోని ముచ్చట్లు పెడతారు, పడుకోని ముచ్చట్లు. పింకీ బేబీ ఇబ్బీరి మూతులు నా మౌత్ చెడగొడుతున్నాడు మా అమ్మ. రే రాజా తీసుకురా మందు బాబా ఆగరా మన దాంట్లో పంచులు కూడా ఎక్కువ లేవు, కొంచెం నవ్వుకుందాం. నాకేం తెలీదు ఆంటీ, నేను క్షమించిన ఆంటీ, నన్ను క్షమించిన ఆంటీ. ఏం జరుగుతుంది? మీరే గనక మీ ఊరి పెద్దరాయుడు అయితే తీర్పు ఏమని ఇస్తారు? ఆరు దాటిన తర్వాత ఎవరు ఎవరు కూడా తడిక 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 ఫ్రీ చికెన్ బిర్యానీ పథకం ప్రకటిస్తారు. నువ్వే అందులో సగం తినేలా ఉన్నా. The relationship between a wife and husband should not be like a fish and a fish. It should be like a fish and a fish. అర్థం కాకపోతే క్షమించండి, అసలు అర్థమే లేదనుకుంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి. అయ్యా నమస్కారం. సన్నీ మేడం ఏంటి చాలా చేంజ్ అయిపోయావు? కటింగ్ చేయించా సినిమా. ఏం సినిమా? ఏకలంగా సినిమా. ఏంటి హీరోగానా? మిమ్మల్ని హీరోగా పెట్టి కూడా సినిమా తీస్తున్నారంట? ఏమో భగవంతుడికి తెలియదు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. మీరు సమంత ఫాదర్ గా చేస్తున్న సినిమా ఏంటి? అలా కామెడీ చూసి తట్టుకోలేక తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది? మా నియోజకవర్గంలో రఫ్గా ఉందో ఉందో చలికాలం, చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. బ్యాక్లైన్ రాసుకో, బ్యాక్లైన్ రాసుకో, తగ్గిపోదు తగ్గిపోదు తగ్గిపోదు. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి శ్రీముఖిని చూడండి.